Ready to move in premium triplex villas at Pollur APR Projects. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీ నారాయణాయ నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ బైన్సా. నేను మీ ఓంకార్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిట్యాల గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆలయంలో అయితే ఉన్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఆలయంలో ఈరోజు స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం. చిట్యాల గ్రామ శివారులో ఉన్నటువంటి ఈ ఆలయం కమిటీ సభ్యులు, చిట్యాల గ్రామస్తులు ఈరోజు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆలయాన్ని, అదేవిధంగా కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేసినారు. ఆలయం లోపలికైతే వెళుతున్నాం మనం. ఆలయంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణ మహోత్సవం శ్రీ వేద పండితుల సాక్షిగా జరుగుతూ ఉంది. ఆలయం యొక్క ప్రతిష్టతను, అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం, అదేవిధంగా పండితులను అడిగి తెలుసుకుందాం. చిట్యాల గ్రామం ఆలయ కమిటీ చైర్మన్ గారైనటువంటి ఆలయ కళ్యాణ మహోత్సవం గురించి వారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఆలయ కమిటీ ఎలా ఏర్పాటు చేసినారు, ఆలయ కమిటీ గురించి కూడా తెలియజేయాలని వారి మాటల్లోనే విందాం. మేము ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుపుతాము. మార్చి 1st వీక్లో ఈ టెంపుల్ 2010 ఆవిర్భవించింది. స్వర్ణానది తీరాన చిట్యాల వాగు ప్రక్కన శ్రీ నార్పెట్టి పెద్ద నరసింహులు గారి భూదాత వాళ్ళు భూమి ఇవ్వడం వల్ల చంద్రశేఖర్ శర్మ గారు విగ్రహ ప్రతిష్టాపన చేసి ప్రారంభించినాము 2010. 14వ సంవత్సరం బ్రహ్మోత్సవం ఇవాళ జరుపుకుంటున్నాము. 4, 5, 6 డేట్లు. నిన్న 4వ డేట్ నాడు మా గణపతి పూజ, 5వ డేటు స్వామివారి కళ్యాణోత్సవం మరియు రథోత్సవం జరపడం జరిగింది. మరియు మహా అన్నదానము విడిసి తరపున, చిట్యాల గ్రామ అభివృద్ధి తరపున, గ్రామ అధ్యక్షుల తరపున, మరియు గ్రామ సర్పంచు మరియు ఉప సర్పంచు, గ్రామ ప్రజలు, ఎంపీటీసీ వాళ్ళ తరపున మహా అన్నదానం జరపడం జరిగింది. మరియు దాతలు కూడా సంప్రదించినాము. దాతలు కూడా మాకు అన్నదానానికి సహకరించినారు. ఈ బ్రహ్మోత్సవాలు 3 రోజులు జరపబడును. 6వ తేదీ నాడు చక్ర స్నానము మరియు మహా గణపతి పూజ, మహాయజ్ఞము జరపబడును. కళ్యాణ మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం గడిచిన తర్వాత వేద పండితులు గారైనటువంటి శ్రీ చంద్రశేఖర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆలయం యొక్క ప్రత్యేకత మరియు అదేవిధంగా ఆలయం యొక్క విశిష్టత గురించి అడిగి ఆ సార్ మాటల్లోనే తెలుసుకుందాం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాజిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. చిట్యాల గ్రామం లోపల 14 సంవత్సరాల క్రిందము శ్రీ సంతాన వరగోవింద స్వామి ప్రతిష్టాజ కార్యక్రమాన్ని శ్రీ శ్రీ జగద్గురు పరమహంస పరివ్రాజకాచార్యులు, హంపి పీఠాధీశ్వరులు, శ్రీ విద్యారణ్య భారతి కరకమలముల చేత ఈ యొక్క దేవాలయము ప్రతిష్ట అనేది చేయడం జరిగింది. 5 రోజుల కార్యక్రమాన్ని అప్పుడు చేసుకోవడం జరిగింది. ఈ చిట్యాల గ్రామం లోపల ఈ ప్రదేశానికి చాలా చారిత్రాత్మకమైన దృక్పథం అనేది ఉంది. ఇక్కడ నాగదేవత యొక్క క్షేత్రము, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చి ఈ నాగేంద్ర స్వామిని దర్శించుకుంటే సంతానం జరిగింది. మరి అందుకోసమే ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి సంతాన వరగోవింద స్వామి అని పేరు. ఇక్కడ ధర్మపుర లోపల ఏ విధమైన ప్రాశస్తము ఆ లక్ష్మీ నృసింహ స్వామికి ఉందో అదే ప్రాశస్తము ఈ దేవాలయానికి ఉంది. ఇక్కడ స్వర్ణనదీ ప్రవాహము దక్షిణ దిశగా ఆ యొక్క ప్రవాహం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ క్షేత్రం లోపల స్వామివారు కూర్మరూపం లోపల కూడా అవతరించడం జరిగింది. మరి ఈ యొక్క కూర్మరూపం అనేది భూమిని కాపాడే ఒక రూపము. అంతేకాకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి చాలా దూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వచ్చేసి ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది. స్వామివారికి సంతానం కావాలని ఎవరైతే మొరపెట్టుకుంటారో వారికి తప్పక ఇక్కడ బ్రహ్మోత్సవ భాగం లోపల, ధ్వజారోహణ కార్యక్రమం లోపల ఈ యొక్క అన్నప్రసాదం వలన వాళ్లకు ఖచ్చితంగా సంతానం అనేది
కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్షేత్రం లోపల ఆంజనేయ సహిత శివ పంచాయతనం అనే క్షేత్రం ఉంది. ఇది హరిహర క్షేత్రము. ఇటు గోవిందస్వామి వారు, ఇటు శంకరుడు యొక్క దేవాలయం, రెండు దేవాలయాలు ఇక్కడ ఉన్నవి. ఈ దేవాలయం లోపల శివాలయం లోపల లక్ష్మీ గణపతి, వేములవాడ లోపల ఈశాన్య భాగం లోపల ఎవరైతే లక్ష్మీ గణపతి ఉన్నాడో అదేవిధంగా ఈ దేవాలయం లోపల లక్ష్మీ గణపతి ఉంది. ఇక్కడ ఈ దేవాలయానికి చాలా ప్రాశస్తం ఉంది. ఇటు లక్ష్మీ గణపతి, ఇటు నాగేంద్ర స్వామి, ఇటు సంతాన వరగోవింద స్వామి ఇక్కడ వెలిసి ఇది 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. ప్రతి సంవత్సరం 3 రోజులు, గత సంవత్సరము 5 రోజుల కుంభాభిషేకం అనేది జరిగింది. ఇక్కడికి భక్తులు చాలామంది రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఇటు కార్యక్రమం లోపల పాల్గొనడం జరిగింది. శుభమస్తు. ఈ కళ్యాణ మహోత్సవము ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రతి ఏటా జరిగినప్పటికీ కళ్యాణ మహోత్సవం ఒక డేట్ ప్రకారం జరుగుతుందా లేకపోతే పంచాంగం ప్రకారం జరుగుతుందా, దీని గురించి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు మరియు వీక్షకులకు వివరించదలసిందిగా మేము కోరుతున్నాం. రాముడు రామనవమి రోజు ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు రామవారికి జరుగుతాయో, కృష్ణ పరమాత్ముడికి కృష్ణుడు కృష్ణాష్టమి రోజు ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో, ఈ స్వామివారు కూడా మాఘ బహుళ దశమి రోజు స్వామివారు ప్రతిష్ఠింపడం జరిగింది. స్వామివారికి ప్రాణప్రతిష్ఠ అనేది జరిగింది. ఆ తిథి ప్రాశస్తంతో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆ తిథి ప్రకారము బ్రహ్మోత్సవాలు, మాఘ బహుళ దశమి తిథి ప్రకారము బ్రహ్మోత్సవాలు జరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శనివారం రోజు కూడా ఇలాంటి భక్తుల రద్దీ ఉంటుందా అని స్వామి గారికి అడగడం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవ సమయంలోనే కాకుండా ప్రతి శనివారం, ప్రతి సోమవారం ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శనివారం రోజు భక్తుల కొరకు స్వామివారి యొక్క అన్నప్రసాదం అనేది ఇవ్వబడుతుంది. అనేక మంది భక్తులు ఈ అన్నప్రసాదం లోపల స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళందరూ కూడా ఆనందం పొందుతారు. సోమవారం కూడా ఇక్కడ శివాలయము, ఆంజనేయ సహిత శివ పంచాయతన దేవాలయం ఉంది కాబట్టి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ నిర్మల్ ప్రాంతమే కాకుండా బైన్సా, ఇక ఆదిలాబాదు అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఇది చాలా వైభవపేతంగా భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉన్న దేవాలయం ఇది, ఈ సంతాన వరగోవింద స్వామి యొక్క దేవాలయం. ఈరోజు ఇక్కడ భక్తురాలు శ్రీ సంగీత గారు ఉన్నారు. ఆమెకు అడిగి స్వామివారి ఆలయ ప్రత్యేకతను మరియు విశిష్టతను, ఆలయానికి సంబంధించిన విషయాలను ఆమెకు అడిగి తెలుసుకున్నారు. మేము ఇక్కడికి నా పెళ్ళైన నుండి మరి 10 ఇయర్స్ అవుతుంది ఇక్కడికి రావట్టి. ప్రతి ఇయర్ బాగా అంగారంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కోరికలు చాలా మంచిగా ఉంటాయి, ప్రతి కోరిక తీరుస్తుంది. ఇక్కడ పురాతన నుంచి ఉండేది ఫస్ట్ నాగమ్మ, నాగదేవత అనే ఆలయం ఉంది. తర్వాత వెంకటేశ్వర కళ్యాణం ఆలయం నిర్మించడం జరిగింది. ప్రతి ఇయర్ మస్తు గ్రాండ్గా జరుగుతుంది, మస్తు ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఇయర్ వస్తాం మేము.